ఆశ్చర్యాంజనేయం. టాలీవుడ్ ఓ విచిత్రమైన ఇండస్ట్రీ, స్ట్రగుల్ పడడం ఇక్కడే, సక్సెస్ ఇక్కడే, ఆ సక్సెస్తో వచ్చే సిరి సంపద ఇక్కడే. అందుకే ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూసినట్లుగానే ఒక్క సక్సెస్ అంటూ తప్పిస్తారు నటులైనా దర్శకులైనా నిర్మాతలైనా. అలాంటి సక్సెస్ ఒకటి సరైనది పడితే ఇక లైఫ్ ఎక్కడో ఉంటుంది, డబ్బుకు లోటు ఉండదు, అవకాశాలకు కొదవ ఉండదు. హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వరం కొట్టిన హిట్ ఇలాంటి అలాంటిది కాదు. 40 కోట్ల పెట్టుబడికి 100 కోట్ల లాభం ఇచ్చిన సినిమా. ఇలాంటి ఫీట్ సాధించిన దర్శకులు చాలా కొద్దిమంది ఉంటారు. పైగా హనుమాన్ సినిమాలో ఇంతో అంతో వాటా కూడా ఉంది ప్రశాంత్ వరంకు. సినిమా సక్సెస్తో బాలీవుడ్ నుంచి ఆఫర్లు, టాలీవుడ్ నుంచి ఆఫర్లు, దానివల్ల డబ్బు కొదవలేదు. ఇలాంటప్పుడే కదా ఎప్పటి నుంచి ఆనిచ్చి పెట్టుకున్న కొడుకులు ఏమైనా ఉంటే తీర్చుకోవడం. అందుకే ఒక లగ్జరీ కారు బుక్ చేసినట్లు తెలుస్తుంది. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీలో ఐఎన్ యాక్షన్ ఏదో ఒకటి బుక్ చేశారని, దాని విలువ 6 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం మంచి బెంజ్ కారును వాడుతున్నారు ప్రశాంత్ వర్మ. తను బుక్ చేసిన కారు వస్తే ఇక దాంట్లో వెళ్తూ కనిపిస్తారన్నమాట.